మనతో మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ లో అందరికి వాళ్ళ నియోజకవర్గ ప్రజలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పబోతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ మేడం. హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే రేపే ఇవాళ లాస్ట్ రోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అందరి తెలుగు ప్రజలకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మరి 2023 మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి ఒక మంచి పరిపాలన అందించాలనేటటువంటి ఉద్దేశంతో మా మీద బాధ్యతలు పెట్టారు. ఆ బాధ్యతలను మేము నెరవేరుస్తూ ఏవైతే 6 గ్యారంటీలను మేము ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చామో ఆ 6 గ్యారంటీలను అమలు చేస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడే మొదలు పెట్టాము. ఇప్పటికే 2 గ్యారంటీలు అమలు చేశాము. మిగతా గ్యారంటీల కోసం మేము ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్స్ తీసుకుంటా ఉన్నాము. 100 రోజుల కాలం కేటాయించి ఈ అప్లికేషన్స్ తీసుకొని వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. కాబట్టి 2024 అనేది ఒక పేద ప్రజలకు అంకితమయ్యేటువంటి సంవత్సరంగా నేను గుర్తిస్తూ వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచి మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళకి ఎల్లవేళలా తోడుగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి సుపరిపాలన తెలంగాణ ప్రజలకు అందిస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదా మంత్రి కొండా సురేఖ గారు చెప్పినటువంటి మాటలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ సంవత్సరం మాకు స్పెషల్. అలానే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషయం చెప్తూ ఉన్నటువంటి పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలినటువంటి పనులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, మా నాయ నియోజకవర్గం యొక్క పనులు అన్నీ కూడా నేను ఖచ్చితంగా నిర్వహిస్తాను, అందరికీ అందుబాటులో ఉంటాను అంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విషయం చెప్పడం అయితే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.